అందరికీ దీపావళి శుభాకాంక్షలు. త్వరలోనే దీపావళి రాబోతుంది. అయితే దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు అనేది మనం తెలుసుకుందాం. దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండుసార్లు ఉదయం సూర్యోదయానికి ముందు, సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండి అని చెప్పలేదు, దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది. కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీ శక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు, దేవతలు వస్తారు. అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీ లేవు. ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్టే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము, కాళ్ళు, చేతులు, నోరు కడుక్కొని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలంటు స్నానం చేయనవసరం లేదు, మామూలు స్నానం సరిపోతుంది. ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది కానీ, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదల్లో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడూ నేలపై ఉంచకూడదు, అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. కింద ఒక ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి దానిపై ప్రమిద పెట్టాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటల్లా ఇల్లు శుభ్రపరచుకోవాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి చిన్నదైనా సరే కొద్దిగా పసుపు చల్లి, కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న వత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మామూలుగా దీపం వెలిగించి పండుగ రోజులు, సెలవు రోజుల్లోనైనా ఈ విధానాన్ని పాటించాలి. దీపారాధన ఎప్పుడూ ఒక వత్తితో చేయకూడదు, అది అశుభ సూచకం. కనీసం రెండు వత్తులైనా వెయ్యాలి, అనగా రెండు వత్తులను కలిపి వెయ్యాలి. విడివిడిగా కాదు, రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు. దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం, తర్వాత నువ్వుల నూనె. దీపం వెలిగించాక ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి. సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించి చిన్న బెల్లం ముక్క కానీ, పటిక బెల్లం పలుకులు కానీ, ఏదో ఒక పండు కానీ లేక అందుబాటులో ఉన్నది దీపానికి నివేదన చేయాలి. ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన, ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దుష్టశక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వలన కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహ దోషాలు, పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారమవుతాయంటారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది, పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సలహాలతో మీరు నాకు కమెంట్ పెట్టవచ్చు. మీ సలహాలను నేను పాటిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.